ఇటీవల భారీ వర్షాల వలన రంగుమారిన మొక్కమొలిసిన ధాన్యాన్ని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అమ్ముకుని గిట్టుబాటు ధరను పొందాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కరప మండలంలోని గొర్రపూడి, వేములవాడ, వాకాడ గ్రామాల్లో ఇటీవల భారీ వర్షాల ప్రభావం వలన నష్టపోయిన పంట పొలాలను, తడిచిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వాకాడ గ్రామానికి చెందిన రైతులు తడిచిన ధాన్యాన్ని, మొక్కమొలిసిన ధాన్యాన్ని, తడిచిన వరిని ఎమ్మెల్యే కన్నబాబుకు చూపించారు. రైతులకు ఎమ్మెల్యే మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యాళ్ళ సుబ్బారావు, గ్రామ సర్పంచ్ అడబాల సత్యప్రసాద్, బుచ్చిబాబు, బండే తాతాజీ, నక్క సత్యబాబు, దూడల వీరాస్వామి, ఆకుల బాపనయ్య, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం ఇంకా మబ్బులు ఉన్నాయనేది ఆందోళన ఉంది కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాం. ఇప్పటివరకు కరప మండలం చూసుకుంటే దాదాపుగా 1200 ఎకరాల్లో పంట ఈ ఒరిగిపోయింది, మొత్తం నేల నంటింది వర్షానికి అని చెప్పి ఇప్పటివరకు అధికారులు అంచనా వేశారు. అది కాకుండా దాదాపుగా 260 ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది. దాంతోపాటు దాదాపుగా పనుల మీద 1650-1700 ఎకరాల్లో పనుల మీద ఉండి బాగా తడిచిపోయిందని చెప్పి అంచనా వేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నప్పుడు డ్యామేజెస్ అన్నీ ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం 1-2 రోజులకు వస్తే పూర్తి అంచనాలు వస్తాయి. ఎవరు కూడా ఆందోళన పడద్దు, ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆఫ్లైన్ కొనుగోలు చేయడానికి కూడా మేము ఆదేశాలు ఇచ్చేమన్నప్పుడే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. నేను మాట్లాడినప్పుడు కేవలం ఆన్లైన్ సమస్యలు వస్తాయని చెప్పి ఉద్దేశంతో మాకు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉదయం సమీక్ష చేసిన తర్వాత ఆఫ్లైన్ కూడా కొనుగోలు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఆఫ్లైన్ కొనుగోలు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కరప మండలం చాలా సెన్సిటివ్ మండలం, ఎందుకంటే ఇది శివారు మండలం. ఇది ఈ శివారు మండలానికి నీరు అందదు, సకాలంలో నీరు అందక ఎండిపోతున్న పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ఇలా వర్షాలు ఎక్కువ పడితే పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ముంపుకి ఇక్కడ ప్రధానంగా గురయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈ సెన్సిటివ్ మండలిని చాలా అప్రమత్తంగా హ్యాండిల్ చేయాలని ఉన్నతాధికారులను కూడా కోరడం జరిగింది. ఇప్పుడే నేను సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడాను, జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను, రెవెన్యూ అధికారులు అందరూ నాతో పాటు ఉన్నారు, వ్యవసాయ అధికారులు. చాలా అప్రమత్తంగా ప్రతి రైతుని ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం 2 పంటకి 1 ఎకరం ఎండిపోకుండా చాలా పకడ్బందీగా ప్రణాళిక ద్వారా నీళ్ళు ఇచ్చాం. అన్ని చోట్ల బాగా పండింది, కానీ ప్రకృతిని మనం ఏం చేయలేని పరిస్థితి. కరెక్ట్గా కోతల సమయంలో ఇంత పెద్ద ఎత్తున వానలు పడి నష్టం జరిగింది. తప్పకుండా ఈ ధాన్యం కొనుగోలు నిబంధనలు కూడా సరళతరం చేసి కొనుగోలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలయ్యేలాగా చూస్తాం.